మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్టీ తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. నీలగిరి అరోమాస్ వాళ్ళ శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ గురించి ఇదివరకట్లోనే మన ఛానల్లో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఇంకా అలాగే దీంతో పాటుగా ఏది ఉపయోగిస్తే మంచి రిజల్ట్ వస్తుంది, ఎవరైనా తక్కువ ఛాయలో ఉన్న వాళ్ళు కూడాను మంచి ఫేర్నెస్ సంపాదించడం కోసం యాక్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే వివరాలన్నీ కూడాను ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నీలగిరి అరోమా శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. కర్ణాటకలోని ప్రత్యేకించి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుందన్నమాట. మనకి శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ కావచ్చు, లేదంటే క్రీమ్ కావచ్చు, మైసూర్ శాండిల్ సోప్స్, బేబీ సోప్స్, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. అందులో ప్రత్యేకించి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఇమీడియట్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. వీళ్ళకి పడుతుంది, వాళ్ళకి పడదు అని ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా పడుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. కొంతమందికి, తక్కువ మందికి ఏంటంటే ఇది పడకపోవడం అనేది జరుగుతుంది, కానీ తక్కిన వాళ్ళందరికీ కూడా అంటే స్కిన్ టైప్ అయినా కూడాను మీకు ఇది చక్కగా సూట్ అవుతుందండి. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలాసార్లు అయితే వాడాను. ఇది ప్యాక్ వచ్చేసి ఒక 6 మంత్స్ వరకు వస్తుందండి. మనం కావాలి అని అనుకుంటే ఇది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనైతే అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 300 రూపీస్ అండి. అయితే ఆన్లైన్లో కూడా 300 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 ఇయర్స్ వరకు ఇది బాగానే పనిచేస్తుంది, 3 ఇయర్స్ తర్వాత వాడకూడదు. ఇది వచ్చేసి ఇది నెట్ వెయిట్ 150 గ్రామ్స్ అండి. సో ఇందులో ఏంటేంటి ఉన్నాయి అని అంటే, ఇందులో కాంపోనెంట్స్ ఈచ్ 10 గ్రామ్స్ కంటెంట్స్ శ్వేతచందన, లక్ష్య, లోధ్ర, మంజిష్ట, వనహరిద్ర అని చెప్పేసి ఇవన్నీ కూడాను ఇందులోనే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి. క్లియర్గానైతే ఉంటుంది. మనకి ప్యాక్ చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే వస్తుందన్నమాట. సో ఓపెన్ చేస్తే ఈ రకంగానైతే ఉంటుందండి, సీల్డ్ ప్యాక్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా క్రీమీగానైతే ఉంటుంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ రకంగానైతే ఉంటుందన్నమాట, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట. ఈవెన్ ఇది గట్టి పడిపోయినా కూడాను మనం ఇందులోని కొంచెంగా వాటర్ మిక్స్ చేసి ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అట్ ఆల్. అయితే ఇది ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను, ఏ విధంగా ఉంటుందనేది మీరు క్లియర్గానైతే తెలుసుకోగలుగుతారు. అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెంగా తడి చేసుకుంటున్నాను అనమాట, ఈజీగా స్ప్రెడ్ అవ్వడం కోసం ఆ ఫేస్ వాష్ అయితే చేయమంటూ ఉంటారు. ఒత్తుగానే మనం అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దీంతో పాటుగా ఏంటి యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అని అంటే, దీంతో పాటుగా ఫేస్ క్రీమ్ ఉంటుందండి. నేను ఇదివరకట్లోనే వీడియో చేశాను ఫేస్ క్రీమ్ గురించి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి, చందనం స్మెల్ అనమాట. కంప్లీట్గాను మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఎవరికైనా కూడా పడుతుంది. ముఖ్యంగా పింపుల్స్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక 3 సార్లైనా ఇది అప్లై చేసుకొని ఇది ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుందండి. అలాగే ఫేర్నెస్ కోసం ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఫేర్నెస్ క్రీమ్ ఉంటుంది దీంతో పాటుగాను, అది యూజ్ చేస్తూ ఇది అప్లై చేసుకుంటూ ఉంటుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎక్కువ ఫేర్నెస్ కోసం చేస్తున్న వాళ్ళు ఏంటంటే, మీరు కంప్లీట్గా వారానికి 3 సార్లు అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడాను, లేదు నార్మల్ స్కిన్ ఉంది బాగుంది, ఇంకొంచెం మంచిగా ఉండాలి స్కిన్ ప్యాంపరింగ్ కోసం అనుకున్న వాళ్ళు ఏంటంటే,
వారానికి ఒక రెండు సార్లు అప్లై చేసుకుంటే చాలు, రెండు లేదంటే ఒకసారి అప్లై చేసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఒకసారి అప్లై చేస్తాను కదా. 150 grams అండి ఇందులో ఉన్నది. మనకి కనీసం ఒక 6 months to 7 months అయినా వస్తుందన్నమాట మీరు అలా అప్లై చేసుకుంటే. నాకైతే ఇంకా ఎక్కువ రోజులే వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి కొన్నా కూడా, మైసూర్ వెళ్ళి కొన్నా కూడా 300 rupees, అక్కడ తగ్గేదేం లేదు. నేను ఇది మైసూర్లోనైతే కొన్నాను, అప్పుడు మేము వెళ్ళినప్పుడు మైసూర్లోనే పర్చేస్ చేశాను అన్నమాట. దీంతోపాటుగా క్రీమ్ కూడా పర్చేస్ చేశాను. సో నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవాలండి కంపల్సరీ, ఎందుకంటే ఫేస్కి ఒకటి అప్లై చేసుకొని నెక్ అప్లై చేసుకోకపోతే ఇది వరదలా కనిపిస్తుంది అన్నమాట. నెక్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఎవరికైతే నెక్ బాగా బ్లాక్గా ఉందో, ఈ ఏరియాలోని బ్యాక్ సైడ్ నెక్ బ్లాక్గా అయితే అయిపోతుంది కొంతమందికి. మెడలోని ఎక్కువ హారాలు వేసుకోవడం లేదంటే చైన్స్ వేసుకోవడం నాలాగనమాట, ఇలా వేసుకుంటే నెక్ అనేది అక్కడ కలర్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది కొంతమందికి. కొంతమందికి ఏంటంటే ఇలా వేసుకొని వాళ్ళు స్నానం చేసేటప్పుడైనా సరిగ్గా రుద్దుకోకపోవడం వల్ల కూడాను అలా నెక్ అనేది బ్లాక్గా అయిపోతుంది. మంచి ట్రీట్మెంట్ మనం ఇస్తే, మనం చర్మాన్ని మనం ట్రీట్ చేస్తే బాగుంటుందండి, లేకపోతే ఇలాగే తయారవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇది మన కంప్లీట్గా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇందులోని వాళ్ళు ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ప్రతి దాంట్లో కూడా మనకి ఆయుర్వేదిక్ ప్రాపర్టీ అనే అంటారు, ఎందుకంటే ఇందులో వేసేవి అన్నీ కూడాను ఆయుర్వేదిక్ కాబట్టి. ఇవి చక్కగా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. సో అప్లై చేసుకునేటప్పుడు, మనం నెక్కి అప్లై చేయాలనుకునేటప్పుడు థరోగా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇది అప్లై చేసుకోండి. అప్లై చేసి కమ్ డ్రై అవనిచ్చిన తర్వాత మీరు వాష్ చేయాలి. ఇలా మీరు ఏంటంటే నెక్ బాగా నల్లగా అయిపోయింది అనుకున్న వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా నైట్ పడుకోబోయే ముందు ఈ పని అయితే చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్గా డ్రై అవుతుంది. డ్రై అయ్యాక అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను ఎలా ఉందనేది. సో చూడండి ఇప్పుడైతే కంప్లీట్గా డ్రై అయిపోయింది, గట్టిగానైతే అయిపోతుంది అనమాట, చర్మం బిగుసుకున్నట్టుగా అవుతుంది. అండ్ అలాగే ఫేస్ వాష్ చేసిన తర్వాత అదే విధంగా ఉంటుందండి, క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ మీ సొంతం అవుతుంది, దాంతోపాటుగా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను, చూసండి. సో ఫేస్ వాష్ చేసానో చూడండి, మీకే తెలుస్తుంది ఎంత క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ మనకి వస్తుందో అనేది మీకే అర్థమవుతుంది కదా. చాలా బాగుంటుందండి, అలాగే కూల్నెస్ని ఇస్తుంది. బయటికి ఎండలో వెళ్ళి వచ్చేటప్పుడు ట్యాన్ అయిపోతుంది కదా చాలామందికి స్కిన్, అలా ట్యాన్ అవ్వకుండా ఉండేందుకు కూడాను ఇది అప్లై చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇది అప్లై చేసుకుంటే ట్యాన్ ఏదైతే పట్టేస్తుందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. నీలగిరి శాండిల్ ఫేర్నెస్ ఫేస్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్ చాలామంది ఆంజనేయ ఛానల్ గురించి అయితే అడుగుతున్నారు, దాని గురించి కూడా ఒక మంచి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి. అసలు ఎందుకు తీసేసాను నేను ఆంజనేయ ఛానల్లో కంటెంట్స్, కొన్ని నేను మిస్ చేశాను తీసేసాను, అవి ఎందుకు తీసేసాను, అసలు ఆ విషయం ఏంటి అనేది నేను వీడియోలోనే క్లియర్గానైతే చెప్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.